మనకు ఇప్పుడు సంతోషం కానీ దుఃఖం కానీ ఎలా ఉంటుందంటే అవి రెండు పక్కపక్కనే ఉంటాయి, ఆ రెండు పక్కపక్కనే ఉంటాయి. అది ఎలా మనం తీసుకుంటే అలా ఉంటుంది. కానీ దుఃఖంలో కూడా మనం దుఃఖపడకుండా సంతోషంగా ఉండడం అనేది ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్ని జరిగిపోయినవి ఉంటాయి, వాటిని మనం తలుచుకోవడం కానీ లేదంటే వాటిని గురించి ఆలోచించడం కానీ, వీటిల్లో ఏమవుతుందంటే మనం అక్కడే ఆగిపోతాం, ఇంకా ముందుకు పోలేం మనం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇల్లు కాలిపోతుంది, చూస్తే బాధపడుతున్నాడు. అయ్యో చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే ఆ ఇంటికి అంతకుముందు రెండు రోజుల ముందు బేరం వచ్చింది, మంచి రేట్ వచ్చింది, నేను అమ్మ అన్నాడు దాన్ని, నేను అమ్మను అన్నాడు అని అలా ఉన్నాడు. ఆ 2 డేస్ తర్వాత చూస్తే ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతున్నందుకు బాధపడతలేడు ఆయన. రెండు రోజుల క్రితం వచ్చిన బేరానికి ఇల్లు అమ్మేస్తే అయిపోయేది కదా, ఇప్పుడు అనవసరంగా అంత లాస్ అయిపోతుంది కానీ బాధపడుతున్నాడు. చూడండి, ఇల్లు కాలిపోతున్నది బాధ లేదు, అంతకుముందు అతను ఏదైతే అనుకున్నాడో దానికోసం బాధపడుతున్నాడు. ఓకేనా? అంటే నేను అమ్ముతా అనుకున్నాను, మంచి రేట్ వచ్చింది, ఎందుకు అమ్మలేకపోయాను, అమ్మేస్తే అయిపోయేది కదా, నా ఇల్లు కాకుండా పోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎవడు కొంటాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వచ్చి అన్నాడు కదా, నాన్న నువ్వు ఏడవకు, బాధపడకు, ఎందుకంటే మీకు తెలియకుండా ఆల్రెడీ ఇల్లు నేను 2 రోజుల క్రితం అమ్మేశాను. సంతోషపడ్డాడు. అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖము బాధ ఏదైతుందో ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఎంత తేడా చూడండి, సంతోషానికి దుఃఖానికి బాధకి ఆనందానికి పక్క పక్కనే సంబంధం, అంతే, పెద్ద దూరం కూడా లేదు. అప్పటి వరకు ఎంత బాధపడ్డవాడు, కొడుకు చెప్పగానే అమ్మడే సంతోషపడ్డాడు. అంటే బాధ అయినా దుఃఖమైనా ఏదైనా సరే మనకు మనమే కలిగ చేసుకుంటున్నాం అక్కడ. ఇది బాగా గుర్తుంచుకోండి, ఏదైనా సరే మనకు మనమే కలిగించుకుంటున్నాం, బాధ కావచ్చు సంతోషం కావచ్చు. కాబట్టి దీనికి మనం ఎలా బేరేజ్ వేసుకోవాలి, మంచికి చెడుకు ఎలా బేరేజ్ వేసుకోవాలి? మీ ఆలోచనలన్నీ ఎప్పుడైతే పాజిటివ్ కలిగి ఉంటాయి, మీ ఎప్పుడైతే ఇప్పుడు ఆయన ఒక మాట ఏమనుకున్నాడు, ఇల్లు అప్పుడు అమ్మేసి ఉంటే బాగుండు, ఓకే, అది ఫిక్స్ అయ్యాడు, కానీ ఏదో కారణం వల్ల అమ్మలేకపోయినాడు, బాగుండు అప్పుడే అమ్మేసి ఉంటే బాగుండు అనేది రికార్డ్ చేసుకుంది యూనివర్స్. అర్థమైందా? ఎవరి ద్వారా అమ్మించింది? అతనికి తెలియకుండా తన కొడుకు ద్వారా అమ్మించేసింది. అవును, ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీకు తెలియకుండానే మీరు అక్కడ అది ఇచ్చేశారు బర్డ్, అప్పుడే అమ్మేస్తే బాగుండవు, కానీ ఏదో చిన్న తేడా వచ్చింది కాబట్టి చూద్దాంలే అనుకున్నాడు ఆయన. అనుకునేలోపు ఇది ఇల్లు తగులు పడిపోతుంటే చూస్తూ ఏడుస్తున్నాడు, అంతే. కానీ ఎప్పుడైతే ఆయన ఏదైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడో అది యూనివర్స్ తీసేసుకుంది, దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసి దాన్ని అమ్మిచ్చేసింది. ఇతనికి తెలియదా? యూనివర్స్ ఎలా చేస్తుంది అనేది చాలామందికి తెలియదండి, చాలా విషయాలు చాలామందికి తెలియదు. నేనేమంటానంటే మీరు ఏదైతే కోరుకున్నారో అంతకు రెట్టింపు యూనివర్స్ చేస్తుంది. ఏ సందర్భంలో ఏం మాట్లాడతారో మీకు తెలియదు, అవన్నీ రికార్డ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి మాట మీరు పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అలా మాట్లాడినప్పుడే యూనివర్స్ తీసుకుంటుంది. కొద్దిగా నెగిటివ్ అన్నారు అనుకో, నెగిటివ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఈ ఇతను ఏదైతే అనుకున్నాడో ఇన్నర్ మైండ్లో, అప్పుడు అమ్మేస్తే బాగుండు అనేది అది రికార్డ్ అయిపోయింది. ఇతను తెలియకుండా కొడుకు అమ్మేయడం జరిగింది, చిన్న తేడా. ఇతను అనుకున్నాడు, దాన్ని వదిలిపెట్టాడు, అది అక్కడ క్యాప్చర్ అయిపోయింది. ఇతను కూడా ఊహించలేదు కదా, నా కొడుకు ఇలా అమ్మేసి ఉంటాడని కూడా ఊహించలేదు. మీకు తెలియకుండా ఎన్నో అద్భుతాలు చేస్తుంది యూనివర్స్. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఒక 10 రూపాయలు కోరుకుంటారు, అది 100 రూపాయలు ఇస్తుంది. మీరు 1 కోటి రూపాయలు కోరుకుంటారు, 100 కోట్లు ఇస్తుంది. ఎలా ఇస్తుంది మీకు సంబంధం లేదు, కేవలం మీరు దాని మీద డిపెండ్ కండి, యూనివర్స్ మీద డిపెండ్ కండి. యూనివర్స్ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది, ఏ రకంలో ఉంటుంది, అవన్నీ ఏం మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒక థీరీ ఉంది, ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, దీని మీద ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేశారు, మన ఋషులు కానీ, యోగులు కానీ, మునులు కానీ, వాళ్ళందరూ కూడా దీన్ని పట్టుకునే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. లేకపోతే కామన్ మెన్గా మనలాగానే పక్కన ఉండేది. ఎవరన్నా తీసుకోండి, ఎంతెంత గొప్ప వాళ్ళని కానీ, అప్పుడు త్యాగరాజు ఉన్నారు, నాదబ్రహ్మ ఉపాసన చేస్తారు. నాదబ్రహ్మ ఉపాసన అంటే అది కూడా ఇన్నర్ మైండ్తో యూనివర్స్తో కనెక్ట్ అవ్వడమే, తన లోపల తను చూసుకోవడం. అలా ఎవరైనా గొప్ప వాళ్ళని చూసుకోండి, వీళ్ళందరూ కూడా యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాతనే ఒక మహాపురుషులుగా, మహాయోగులుగా గుర్తించబడ్డారు సమాజాలు. కాబట్టి మీరు కూడా యూనివర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీ జీవితంలో ఎక్కడ కూడా ట్రాజెడీ కానీ, నెగిటివ్ కానీ, లేదంటే ఇంకేదైనా విషయాల్లో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదంటే మీరు జారిపోవడం కానీ, ఇదంటే ఎప్పుడు కూడా జరగదు. ఎంత వీలైతే అంత మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ప్రయత్నాలే చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ జీవితానికి ఆటోమేటిక్గా ఒక దారి నిర్మించబడుతుంది. ఆ దారిలో ఆటోమేటిక్గా మీరు ఆలోచించే అవసరం లేదు, అదే తీసుకెళ్తారు. అప్పుడు ఎంతోమంది చాలా లాస్ అయిపోయిన నా దగ్గరకు వస్తారు, ఆ బిజినెస్లో కానీ లేకపోతే దాంట్లో దీంట్లో చాలా లాస్ అయిపోయి వాళ్ళు వాళ్ళ ఎంత చిత్రంగా ఉంటాయంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి నేనేదో ఇచ్చినట్టు నాకు అడుగుతారు, నేను ఇలా 10 కోట్లు లాస్ అయ్యానండి, లేదంటే 20 లక్షలు నేను ఎవరికి ఇచ్చాను,
ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేనేం చెప్తాను దానికి, నేను ఇవ్వడం లేదు నీకు, ఎందుకు ఇచ్చావు, నేను ఎందుకు అడుగుతాను. అది ఎప్పుడో జరిగిన సంఘటన, 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటే నేనేం చేస్తాను, అది ఏమన్నా చెప్పండి. జాతకరైతే ఎంతోమంది దగ్గర తిరిగారు ఇప్పటివరకు, మీరు ఎక్కడ పరిష్కారం దొరికిందా, మీ డబ్బులు రిటర్న్ వచ్చాయా, రాలేదే. మరి నా దగ్గరకు వస్తే నేనేం చెప్తాను, ఒక్క విషయం నేనేం చేయాలంటే డైరెక్ట్ 1,20,000 ఇక్కడ ఇచ్చానండి, లేకపోతే దాంట్లో పెట్టాను, లాస్ అయిపోయాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటారు చెప్పండి. జాతకరీత్యా చూడండి నా పరిస్థితి ఎట్లుందా, 2 ఏళ్ళ నుంచి నువ్వు వాడేమడి తిరుగుతున్నావు, 2 ఏళ్ళ నుంచి అలాగే దరిద్రంగా ఉంది నీ పరిస్థితి, ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏముంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది కదా. అవును, ఇప్పుడు దానికి ఏం చేయాలి అఫిర్మేషన్ అంటే నేను చెప్తాను. అఫిర్మేషన్ గురించి అడిగాడు, నీ విచిత్రం ఏంటంటే అఫిర్మేషన్ ఏం చేయాలి, అవి ఎలా వస్తాయని అడిగారు నా దగ్గర వచ్చి. నా జాతకరీత్యా ఇప్పుడు నా గ్రహస్థితి బాగుందా లేదా అని అడుగుతాడు. గ్రహస్థితికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పుడు అఫిర్మేషన్ ఎలా చేయాలని అడిగినప్పుడు నేను చెప్తాను నీకు, ఇలా అఫిర్మేషన్ చేయాలి, ఏ సందర్భంలో ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇవ్వడం జరిగింది, ఇచ్చినప్పుడు ఏమైంది, ముందు దాని వివరాలన్నీ తెలుసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ఆయన ఎవరో తెలియదు, ఏదో అయిపోయింది, అందుకే అక్కడ డబ్బు స్టక్ అయిపోయింది, అవన్నీ మనకు తెలియదు. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అప్పుడు నేను ఆలోచిస్తాను, పాసిబుల్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. 99% వస్తుంది, 100% నేను చెప్పాను, కొన్ని ఉంటాయి 101% వస్తాయని చెప్తాను. అన్నట్టుగానే వారం 15 రోజులు 20 రోజులు వాళ్ళకి ఆటోమేటిక్గా దానికి సంబంధించేటువంటి ఒక మంచి అవకాశాలు వస్తుంది, లేదా దానికి సంబంధించేటువంటి కొన్ని దారులు ఏర్పడతాయి. ఏర్పడేసి వాళ్ళకు డబ్బు రావడం కానీ, లేకపోతే అది సొమ్ము తిరిగి రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు హ్యాపీ. అంటే అద్భుతం జరగడానికి 1 నిమిషం కాదు కదా, 1 క్షణం పట్టు. అద్భుతం జరగడానికి 1 క్షణం పట్టు. ఇప్పుడు అతను ఏడుస్తున్నాడు ఇల్లు కాలిందని, 1 క్షణంలో అబ్బాయి చెప్పేశాడు నేను ఆల్రెడీ అమ్మేశాను నువ్వు ఏడో కానీ, 1 క్షణమే కదా అద్భుతానికి కానీ లేకపోతే దరిద్రానికి కానీ, అరే 1 క్షణం మాత్రమే తేడా. కాబట్టి ఎక్కడైనా మీరు గమనించండి, సంతోషంకైనా మనమే కారణం, దుఃఖానికైనా మనమే కారణం, ఆ ఒక చిన్న తేడాలో డిఫరెంట్ అనేది జరిగిపోతుంది. ఇది బాగా గుర్తించండి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఏం చేసినా సరే, ఏ డబ్బు ఇవ్వడం కానీ, లేకపోతే లాస్ అయిపోవడం కానీ, లేకపోతే అనారోగ్యాలు కానీ ఏవైనా సరే, వాటానికి కూడా కారణం మీరే. కాబట్టి మీరు చేసే అఫర్మేషన్స్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా మీ జీవితం సాగిపోతుంది. ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించకండి. ఓకే ఫ్రెండ్స్, సబ్జెక్ట్లో నెగిటివ్ లేకుండా చేయడం కూడా నిజంగా గ్రేట్ థింగ్ అండి. అవునండి, మనం తెలియకుండానే మాట్లాడేస్తాం నెగిటివ్. అవునవును, అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అదే తీసుకుంటుంది, తెలియకుండా పాజిటివ్ మాట్లాడినామా అదే ఇచ్చేస్తుంది. అవును, లేదు నేను పాజిటివ్ ఎప్పుడూ ఉండాలి, దానివల్ల ఎక్కువ ఇదవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు అప్పుడెప్పుడో ఆ రోజు ఇల్లు అమ్మేసి ఉంటే బాగుండేది. అంతే కదా మరి, అదే అది ఎంత బాగా పనిచేసింది చూడండి, చిన్న అఫర్మేషన్. అది అప్పుడు ఇది కూడా చెప్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఎందుకు రాస్తారో నాకు తెలియదు, నాకు చూడితే నేనేం చెప్తాను, నేను బాధ్యనే ఉన్నా. మళ్ళీ గ్రహస్థితి అంటే గ్రహస్థితి అలాగే ఉంది కదా, 2 ఇయర్స్ నుంచి అలాగే ఉంది, ఎప్పుడు మారింది గ్రహస్థితి? ఈ గ్రహస్థితి మారింది బాగుందంటే అవి నా దగ్గరకు వచ్చే అవసరం లేదు, ఎప్పుడు వచ్చేటే కదా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీ ఆలోచన మీ పెట్టుబడి, మీ ఆలోచన మీ జీవితం, అంతే సింపుల్. దాన్ని ఎలా తయారు చేసుకుంటారు మీ ఇష్టం, అంతకంటే నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మన ఆలోచన ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తామో అలాగే మీ జీవితం ఉంటుంది, అంతే సింపుల్. ఆలోచనకి అంత శక్తి ఉంటుంది. అవునండి, ఆలోచన ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలి. మంచి ఆలోచన అయితే మంచిగా ఉంటుంది, నెగిటివ్ ఆలోచన అయితే నెగిటివ్గా మారిపోతుంది, సింపుల్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.